ఏంట్రా అందరూ సైలెంట్గా ఉన్నారు, ఎవరైనా మాట్లాడండి. రే లైటు, నిన్నరా మాట్లాడు. వద్దనా, వీడు లేచాడు అనుకో అంతే. నీకేం, నువ్వు గోడకు సెటిల్ అయ్యావు, నేను వీడి కాళ్ళ దగ్గరే ఉన్నా. ఒక్క తన్నదంతే పగిలిపోతా. రే నేను 10 మీద ఉన్నప్పుడు ఆడ తాగాడురా, నేను ఇప్పుడు 12 దగ్గరకు వచ్చా. లేవడ్రా, ఎవడెప్పుడు లేస్తాడో ఎప్పుడు పడుకుంటాడో నేనేగా డిసైడ్ చేసేది కదా. ఓకే ఓకే. అవును రో, కొత్త అతను వచ్చాడు. హలో గ్రీన్ సీసా, నీ పేరేంటి? నన్నా సార్. నిన్నే బాబు. నేను వీరవంశం నుంచి వచ్చాను సార్. నీ పేరేంటి తమ్ముడు? ఎలిఫెంట్ సార్. అరే లైటు, పోయిన వచ్చింది కేఫ్ అనుకుంటారా వాడి పేరు? అవునా? వాడు మా దోస్తే సార్, వాడు లేడని నన్ను తెచ్చుకున్నాడు. ఆయన ఎలిఫెంట్ అని పేరు పెట్టుకుని ఎలక పిల్లలా ఉన్నావు. అరే లైటు ఆపరా, నీ నవ్వు నీ ఫోకస్కి లేస్తాడేమో కదా. ఓకే ఓకే. అందరూ తాగి తాగి చచ్చిపోతారంట, అది నీ వల్లేనా? చాలాసార్లు విన్నా. లేదండి, అది మా అన్న అండ్ మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళని ముద్దుగా హార్డ్ డ్రింక్ అని పిలుస్తుంటారు. అవునా? కానీ నిజానికి మా బాబాయ్ బామ్మర్దుల వల్ల ఎక్కువ మంది చనిపోతుంటారు. వాళ్ళ పేర్లేంటి? సారా గుడుంబ. అవునవును, చాలాసార్లు విన్నా. కానీ మా తాతయ్య మంచోడు, ఎప్పుడు ఒక మాట అనేవాడు. మీ తాతయ్య పేరేంటి? తాటికల్లు సార్. ఏమనేవాడు? జనరేషన్ పెరిగే కొద్దీ మీరు పుట్టారా, మిమ్మల్ని చెడ్డదలు సృష్టించారు, మీ వల్ల ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయని బాబాయ్ అన్నని తిడుతుండేవాడు. అదే అదే, అదిగో ఆ వైట్ డ్రెస్ లో ఉన్నాడే వాడి పేరు సిగరెట్. వాడి వల్ల కూడా చాలా మంది చనిపోయారు. వాళ్ళకి నేనే డే టు టైం ఫిక్స్ చేసి, వాళ్ళకే కాదు చాలా మందికి ఏది ఫిక్స్ చేసినా నా వల్లే అయ్యింది. అవునండి, మీకేమనిపించేది సిగరెట్ గారు? మామూలే, వాడి పాటికి వాడు కాళ్ళ మీద కాలేసుకొని పీలుస్తాడు, నేను ప్రశాంతంగా గాలి కలిసిపోతా. చివరికి ఫలితంగా వాడినే మట్టిలో పాతేస్తారు. అయినా నన్ను తాగొద్దని చాలా చోట్ల చెప్పారు, కానీ ఈ జనరేషన్కు ఉన్న వ్యాధి అదే, తాగొద్దు చెయ్యొద్దు వినొద్దు అన్న వాటినే చేస్తారు. నా తప్పు కాదు కదా? అంతేలేరా, నిజమే. నీకేం, నువ్వు హ్యాపీగానే ఉంటావుగా, చీకటైతే వెలుగునిస్తావు, పగలైతే పడుకుంటావు. ఏంటనా హ్యాపీగానా? అసలు పాత రోజుల్లో ఎలా ఉండేది తెలుసా? అందరూ కలిసి ఒక వీధిలో లైట్ పెట్టి జానపదాలు కథలు అంటూ ఎంత అందంగా గడిపేవారు చీకటిని. కానీ జనరేషన్ మహిమ ఎలా మారింది అంటే, స్ట్రీట్ లైట్ కింద రేప్ చేయడం, వదిలేసి వెళ్ళిపోవడం, మాయమాటలతో రూమ్కి తీసుకెళ్ళి ఫ్యాష్తో వీడియో తీసి నెట్లో పెట్టడం. చీ, ఆ ఘోరాన్ని చూడలేకపోతున్నా. ఆ క్షణం ఎలా అనిపిస్తుంది అంటే, గట్టిగా శబ్దం వచ్చేలా పేలి వాడి జీవితంలో వెలుగుని చూడకుండా చేయాలన్నంత కోపం. అయినా మనమేం చేస్తాం? మరి దీన్ని మార్చలేరా అన్న? మార్చొచ్చు. నేను రోజుకి 24 గంటలు తిరిగి మళ్ళీ ఒకటి నుంచి తిరుగుతాను. అలాగే ఎక్కడి నుంచి మొదలు పెడుతూ వచ్చామో తిరిగి అదే సంస్కృతి పద్ధతుల దగ్గరికి వెళ్ళాలి. కానీ అయ్యే పని కాదు. సిగరెట్ చెప్పాడుగా, జనరేషన్ అనేది వద్దంటే కావాలని, కావాలి అంటే వద్దు అనే విధంగా తయారైందని. సరే టైం అన్న, ఛార్జింగ్ అయిపోయి వచ్చినట్టుంది, రేపు ఛార్జింగ్ పెట్టాక మాట్లాడతా. బాయ్. సరే బాయ్. నేను పొద్దున్న లేవగానే వాడు మిమ్మల్ని కూడా చంపేస్తాడుగా. అంతేలే అన్న, వాడు ఏదో ఓ రోజు పోయేవాడే కదా. ఓకే అన్న, బాయ్. బాయ్ తమ్ముళ్ళు. కాలం విలువ తగ్గదు, ప్రయాణం ఆగదు. ఫ్రీడమ్ అనేది ఆనందం వరకే ఇవ్వాలి. అదులు దాటేలా చేస్తే జనరేషన్ ఇలానే తయారవుతుంది. ఈ రోజుల్లో అడిగింది ఇవ్వకపోతే ఇప్పిస్తారా చేస్తారా, ఏం చావనా అని ఇలా తయారైంది. చూసి నవ్వుకోవాల్సి వస్తుంది. మన చేతులను మన గొంతు మీద పెట్టి చంపుకోలేముగా, కానీ అలానే చేస్తున్నాం. చేసే ప్రతి పని ముందు మన కర్తవ్యాన్ని సరైన పద్ధతిలో చేస్తే చాలు, వచ్చే జనరేషన్స్కి సమాజంలో విలువలతో బతకగలిగే స్వేచ్ఛ దొరుకుతుంది.
హలో ఏమే ఏం చేస్తున్నావు ఏం చేస్తుంటా ఐ యామ్ నాట్ లైకింగ్ కార్తిక్స్ బిహేవియర్ రా హిస్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ నాకు అసలు నచ్చట్లేదు నీ ప్రాబ్లం నాకు అర్థమైంది నీకు ఒక యాప్ పంపిస్తున్నాను చూడు యాపా ఏం యాప్ బిఎఫ్ బిఎఫా ఐ మీన్ బేబీ అన్ని క్వశ్చన్ బిట్లు పంపించా కదా ఏమయ్యేదేంటి పది క్వశ్చన్లు అంటే తొమ్మిది క్వశ్చన్లకే బిట్లు పంపించావు అంటే చాయిస్ అని నేను చాయిస్ కూడా రాస్తాను అది కూడా తెలుదా నీకు తెలీదు అది తెలుసుకుంటాలే బేబీ ఇంకేం తెలుసుకుంటాను నా గురించి ఇట్స్ ఓవర్ ఓవరా నీ ఎగ్జామ్ బిట్ల కోసం పదివేల రూపాయలు ఖర్చు పెట్టినాను బే వేనా అదేనా బేబీ నీకన్నా రామ్ గడ నేమ్ పది క్వశ్చన్లు అంటే పదకొండు క్వశ్చన్లకి బిట్లు తెచ్చేవాడు పది క్వశ్చన్లు అంటే పదకొండు క్వశ్చన్ ఎలా పంపించాడు ఎలాగో తెచ్చాడులే బ్రేక్అప్ అంటే బ్రేకప్ అంతే బ్రేకప్ దీనికే